ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనేసుక్రీస్తు శుభములు సామెత ముత్యాలు అనే కార్యక్రమానికి మరోసారి మిమ్మలను ప్రేమతో ఆహ్వానించుచున్నాను నేటి ధ్యానం కొరకు సామెతల గ్రంథం పదిహేనవ ధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని చదువుకుందాం కోపోద్రేక యగువాడు కలహము రేపును దీర్ఘ శాంతుడు వివాదము ననిచివేయును వివేకముతో జ్ఞానముతో హేతుబద్ధంగా చూసి సరియైన నిర్ణయం తీసుకోగలిగిన ఆలోచన అనే దీపాన్ని ఆర్పివేసేది కోపము అనే పెనుగాలి మన ప్రణాళికలు భంగమైపోయినప్పుడు మనకు అన్యాయం జరిగినప్పుడు మనం సహనాన్ని కోల్పోయి మనల్ని మనం సమర్థించుకోవటానికి ప్రయత్నిస్తాం అలాంటి సమయాల్లో మనం చేయకూడదు అనుకునే పనులు కూడా చేసేస్తాం అయితే నిగ్రహించుకోలేని కోపం వల్ల మనకు ఏ మంచి జరగదు కోపాన్ని అణుచుకోవటం వల్లనే మనకు మేలు జరుగుతుంది ఒక ప్రాచీన కథలో హెర్క్యులస్ ప్రయాణిస్తున్నటువంటి దారిలో అడ్డంగా ఒక వింత జంతువును చూచి కోపోద్రిక్తుడయ్యాడు వెంటనే అతడు కోపంతో తన దగ్గరున్న కర్రతో దానిని కొట్టాడు తన మీద దెబ్బ పడంగానే ఆ జంతువు పెద్దదయ్యింది అతని మార్గానికి ఆటంకం అధికమైంది మళ్ళీ కొట్టాడు ఇంకా పెద్దదయ్యింది అతడు కొట్టిన ప్రతిసారి ఆ వింత జంతువు పెద్దగా మారిపోసాగింది చివరికి ఆ జంతువు అతని ప్రయాణానికి ఆటంకంగా మారింది ఆ సమయంలో ఒక పరలోకపు దూత కనిపించి హెర్క్యులస్కు ఇలా సలహా ఇచ్చాడు నీవు ఆ జంతువును పట్టించుకోవద్దు దానిని కొట్టవద్దు దాని నుండి తప్పించుకొని ముందుకు వెళ్ళిపో అని చెప్పింది ఈసారి అతడు ఆ పెద్ద జంతువును తప్పించుకొని నాలుగు అడుగులు ముందుకు వేశాడో లేదో ఆ పెద్ద జంతువు కుచించుకొని తగ్గిపోయి అతన్ని ఇబ్బంది పెట్టలేదు అప్పుడు ఆ దేవదోత హెర్క్యులస్ తో చెప్పింది కలహము అనే దానిని మనం పట్టించుకోకుండా ఉంటేనే మన జీవిత ప్రయాణం ముందుకు సాగుతుంది కానీ మనము కలహాన్ని రేపుకునే కొద్దీ మన జీవిత ప్రయాణానికి ఆటంకంగా మారుతుంది అని చెప్పి అంతర్ధానం అయిపోయింది ఆ దేవదోత పిల్లరా ఇది పూర్వకాలపు కథ అయినప్పటికీ ఇదెంతో అక్షర సత్యం కలహాన్ని పట్టించుకుంటే ఆ కలహము పెద్దదైపోతుంది పట్టించుకోకపోతే ఆ కలహం మనకి ఆటంకం కాదు క్రైస్తవులైన మనం కలహ ప్రియులుగా కలహాన్ని రేపేవారిగా ఉండకూడదు పాపపూరితమైన మన కోపాన్ని మనం సంభాలించుకున్నప్పుడు కలహము మనల్ని ఏమీ చేయలేదు సామెతల గ్రంథకర్త మన కోపాన్ని అణుచుకొని శత్రుత్వాన్ని విరోధ భావాన్ని దుఃఖాన్ని తొలగించుకోవలసిందిగా ఈ చదవబడిన మూల వాక్యము ద్వారా హెచ్చరిస్తున్నాడు కోపోద్రేకి అగువాడు కలహము రేపును దీర్ఘశాంతుడు వివాదము నణిచివేయును మనము మనలో ఉన్న కోపాన్ని అణుచుకోటానికి దేవుడు మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు ఆ పరిశుద్ధాత్మ సహాయముతో మనము దీర్ఘశాంతాన్ని దయాలుత్వాన్ని మంచితనాన్ని కలిగి కోపాన్ని అణుచుకోగలం అలాగే కలహాన్ని అణిచివేయగలం ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితులారా మన జీవితాల్లో దేవుని ఆశీర్వాదం ఉండాలంటే మనం మన కోపాన్ని స్వాధీనపరుచుకోవాలి పరుచుకోవాలి గనుక నేడే పరిశుద్ధాత్మకు మీ జీవితాలను సమర్పించుకొని శాంతి కాముకులుగా మారండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ప్రార్థన చేసుకుందాం కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు మీరు అనుగ్రహించిన పరిశుద్ధాత్మను బట్టి వందనాలు ఆ పరిశుద్ధాత్మ ద్వారానే మేము దీర్ఘశాంతులముగా దయాలుత్వము కలిగిన వారిగా ఉండగలుగుటకు మీరు కృప చూపారు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ మా వర్షములోనికి వెళ్ళి అట్టి దీర్ఘ శాంతముతో జీవించే కృపాభాగ్యము భాగ్యము దయచేయమని యస్సు క్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను